ని శ్రీధర్ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవ చేసేందుకు ప్రజల మధ్యకు త్వరగా రావాలని పోలవరం మండలం పట్టసీమ గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండల నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుగ్గ మురళీకృష్ణ మాట్లాడుతూ వరదల సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు సహాయం అందించేందుకు ఏజెన్సీ గ్రామాలైన పోలవరం మండలంలో 19 ఏజెన్సీ గ్రామాలు కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పేద ప్రజలకు సహాయం చేసేందుకు వారికి కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు వారి సమస్యలు తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించారు. తరుణంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోటగిరి శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యం చేయించుకున్న అనంతరం ఎమ్మెల్యేకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చాయని ఎంపీ శ్రీధర్ బాబుకు ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు త్వరలోనే రావాలని వారు సేవలను కొనసాగించాలని కోరుకుంటూ మండల నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ మనశ్శాంతి లేకుండా ఈవేళ ఈ కరోనా బారిన పడి యావత్ ప్రపంచం దేశం అలాగే రాష్ట్రం ఎంత మనం కొట్టుబిట్లాడుతున్నాం అనేది మీ అందరికీ తెలియని విషయం కాదు. అదే భావంగా మన గత 3 నెలలుగా వరదలు వర్షాలు, ఈ వరదల వల్ల అతి గోదావరికి పరిసర ప్రాంతాల్లో ఉన్న మన పోలవరం కావచ్చు మన మండలం కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డాము. పైన ఉన్న 19 గ్రామాలు ఏ విధంగా నీట ములిగిపోయి వాళ్ళకి పునరావసం గురించి అలాగే నిత్యావసర వస్తువుల గురించి ప్రభుత్వ యంత్రాంగం అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన బాలరాజు గారు మన ఎమ్మెల్యే బాలరాజు గారు 5 సార్లు పర్యటన చేశారు. అలాగే ఎంపీ గారు కూడా 2 సార్లు పర్యటన చేశారు. వీళ్ళందరికీ కూడా అందే అంటే ఏలూరు కుక్కునూరు పాడు పోలవరం ఈ 3 మండలాల్లో కూడా ఈ వరద వలన అతిగా ముంపు గురి అవటం అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పాలు పడటం ఇవన్నీ కూడా పేరు నాని గారు ఆళ్ళ నాని గారు అంటే మినిస్టర్ మన హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని గారు పేరు నాని గారు అలాగే ఎంపీ గారు వీళ్ళందరూ కూడా 1కి 4 సార్లు వచ్చి ఈ ప్రజల యొక్క పరిస్థితిని స్థితిగతులని తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్నీ ఇస్తూ వాళ్ళలో తిరిగిన సందర్భంగా మన నాయకులను కూడా ఎవరిని వదలలేదు. మన బాలరాజు గారికి గతంలో కరోనా వచ్చి కోలుకున్నారు. ఈవేళ మన ఎంపీ గారికి కూడా కరోనా వచ్చి ఆ ఎంపీ గారు కూడా ఉన్న సిబ్బందికి కూడా కరోనా రావటం వీళ్ళందరూ కూడా అదే హోమ్ క్వారంటైన్లో ఉండటం ఇలా చికిత్స తీసుకోవడం జరుగుతుంది.